हाई चिल्ड्रन मनम लेड शॉट्स स्पेसिफिक हीट एक्सपेरिमेंटल प्रोसेस द्वारा एला फाइंड आउट चेयालू मनम लेसन लो नेर्चुकुंदाम दीनिकि कावाल्सिनटुवंटि अपरेटस कैलोरीमीटर ఈ కిలోరీమీటర్ మీరు ఇంతకుముందు చూసే ఉంటారు. దీని లోపల ఏముంటుందో చూద్దాం. కిలోరీమీటర్ లోపల ఒక కాపర్ వెసల్ రాగి పాత్ర ఉంటుంది. దీనినే మనం కిలోరీమీటర్ అని అంటాం. ఇది ఒక స్టిర్రర్, లోన కలిపి పెట్టడానికి ఉపయోగపడేటువంటి స్టిర్రర్. ఈ కిలోరీమీటరు ఒక వుడెన్ బాక్స్లో ఉంచబడుతుంది. దానికి ఒక క్యాప్ కూడా ఉంటుంది. ఈ వుడెన్ బాక్స్ ఎందుకంటే కిలోరీమీటర్లో ఉన్నటువంటి సబ్స్టెన్స్ యొక్క హీట్ అనేది బయటికి రాకుండా, బయట ఉన్నటువంటి హీట్ లోనకి వెళ్లకుండా ఈ వుడెన్ బాక్స్ అనేది కంట్రోల్ చేస్తుంది. అందువల్ల కంపల్సరిగా హీట్ లాస్ అనేది ఈ ప్రయోగంలో నివారింపబడాలి. కాబట్టి ఈ కిలోరీమీటర్ వుడెన్ బాక్స్ అనేది హీట్ లాస్ని నివారిస్తుంది. బయట ఉన్నటువంటి హీట్ లోనకి రాకుండా, లోన్ ఉన్నటువంటి హీట్ బయటకు ట్రాన్స్ఫర్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. ఈ కిలోరీమీటర్ని ఉపయోగించి మనం స్పెసిఫిక్ హీట్ అనేది కనుక్కుంటాం. మరొక ఆపరేటర్స్, ఇది మీకు తెలుసు, ఇది ఒక థర్మామీటర్. ఈ థర్మామీటర్ ద్వారా సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ మనం లెక్కిస్తాం. ఈ థర్మామీటర్ పెట్టడానికి కిలోరీమీటర్లో ఒక హోల్ ఉంటుంది. లోపల ఉన్నటువంటి సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ థర్మామీటర్ని ఆ హోల్ గుండా కిలోరీమీటర్ లోపల పెడతాం. ఇప్పుడు మనం స్పెసిఫిక్ హీట్ ఎలా లెక్కించాలో చూద్దాం ప్రొసీజర్. ఒక విషయం మీరు గమనించండి, ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ ప్రొసీజర్ రాయాలి. మీరు నేను చెప్తున్నటువంటి ప్రొసీజర్ని మీరు ఆ విధంగా రాస్తే ఎగ్జామినేషన్లో మంచి మార్కులు వస్తాయి. చాలా సింపుల్గా రాయొచ్చు, మీరు కష్టపడే అవసరం లేదు. ముందుగా కిలోరీమీటర్ యొక్క మాస్ని మనం ఒక వెయింగ్ స్కేల్ మీద మెజర్ చేయాలి. మాస్ ఆఫ్ ద కిలోరీమీటర్ అది m1 grams అని అనుకుందాం. మాస్ ఆఫ్ ద కిలోరీమీటర్ m1 grams. సో మాస్ ఆఫ్ ద కిలోమీటర్ వెయింగ్ స్కేల్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత ఈ కిలోమీటర్ను ఓపెన్ చేసి లోపల ఈ రాగి పాత్రలో కొంతవరకు కూడా వాటర్ నీటిని మనం వేయాలి. తర్వాత మళ్ళీ కిలోమీటర్ని క్యాప్ వేసేసి రెండవసారి మళ్ళీ కూడా దీని యొక్క మాస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు వాటర్ ప్లస్ కిలోమీటర్ రెండు ఉన్నటువంటి మాస్ అనేది మనం వెయింగ్ స్కేల్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో రెండోసారి చేసింది మాస్ ఆఫ్ ది కిలోమీటర్ ప్లస్ వాటర్ దట్ ఈజ్ ఈక్వల్ m2 grams. నెక్స్ట్ ఈ కిలోమీటర్లో మనకి థర్మామీటర్ని కిలోమీటర్లో నీటిలో చొప్పించి టెంపరేచర్ యొక్క రీడింగ్ తీసుకోవాలి. లోన్ ఉన్నటువంటి సబ్స్టెన్స్ వాటర్ యొక్క రీడింగ్ తీసుకుని దీన్ని మనం T1 degree centigrade అని అనుకుందాం. దట్ ఈస్ టెంపరేచర్ ఆఫ్ ద కిలోమీటర్ దట్ ఈస్ ఈక్వల్ T1 degree centigrade. ఓకే, నెక్స్ట్ మనం చేయవలసింది కొన్ని లెడ్ షార్ట్స్ అనేవి. లెడ్ షార్ట్స్ అనేవి ఒక నెట్లో పెట్టి ఒక వెసల్లో ఉంచాలి. నెట్లో లెడ్ షార్ట్స్ పెట్టి వెసల్లో ఉంచి వాటర్ వేయాలి. ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టి బాగా బాయిల్ చేయాలి. ఎంతవరకు బాయిల్ చేయాలంటే 100 degree centigrade రీచ్ అయినంత వరకు బాయిల్ చేయాలి. అనగా ఇందులో వేసినటువంటి లెడ్ షార్ట్స్ అంటే సీసపు గుళ్ళు యొక్క టెంపరేచర్ 100 degree centigrade రీచ్ అవుతుంది. దీనికి మరొక విధానం ఏంటంటే స్టీమ్ బాత్ అనేది ఉంటుంది. స్టీమ్ బాత్లో కూడా ఈ లెడ్ షార్ట్స్ని వేసి మనం తీయొచ్చు బయటికి. అప్పుడు మనకి ఫైనల్గా మనకి టెంపరేచర్ అనేది ఈ 100 degree centigrade రీచ్ అవ్వాలి. ఆ విధంగా మనం స్టవ్ మీద ఈ వెసల్ను పెట్టి అందులో లెడ్ షార్ట్స్ వేసి ఆ వాటిని మనం తీసుకోవాలి. ఆ లెడ్ షార్ట్స్ని 100 degrees వరకు వెయిట్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈ కిలోమీటర్ ఉన్నటువంటి వెసల్లో మనం షిఫ్ట్ చేయాలి. సో మనం ఏం చేసామంటే
స్టీమ్ బాత్లో కానీ లేదంటే స్టవ్ మీద పెట్టినటువంటి వెసల్లో ఉన్నటువంటి ఆ లెడ్ షార్ట్స్ని ఇమీడియట్గా తీసుకువచ్చి ఈ కాపర్ వెసల్లో మనం కిలోమీటర్లో వేయాలి. ఎందుకు ఇమీడియట్గా అంటున్నామంటే 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇందులో వేసేటప్పుడు తగ్గిపోకూడదు, హీట్ లాస్ అవ్వకూడదు. హీట్ లాస్ అవ్వకుండా ఇమీడియట్గా కిలోమీటర్లో వేసి వెంటనే మనం క్యాప్ క్లోజ్ చేయాలి. తర్వాత ఈ స్టిర్రర్ ద్వారా కొంతసేపు కలిగిపెట్టాలి. ఆ తర్వాత థర్మామీటర్ని ఈ కిలోమీటర్లో ఇన్సర్ట్ చేయాలి. అప్పుడు ఏం గమనిస్తామంటే టెంపరేచర్ అనేది ఇక్కడ అలా డౌన్ అవుతుంది. ముందు టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే లోన వేసినటువంటి లెడ్ షార్ట్స్ అనేవి హాటర్ బాడీ, ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. అందులో ఉన్నటువంటి వాటర్ కోల్డర్ బాడీ, తక్కువ టెంపరేచర్ ఉంటుంది. సో హీట్ అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. లెడ్ షార్ట్స్ నుంచి హీట్ అనేది వాటర్ అండ్ కిలోమీటర్ అనేది అబ్జర్వ్ చేసుకుని ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో కొద్దిసేపు అయినప్పటికీ ద రీడింగ్, థర్మామీటర్ రీడింగ్ ఆపుతుంది. ఎప్పుడు అవుతుందంటే థర్మల్ ఈక్విలిబ్రియం అటైన్ అయినప్పటికి రీడింగ్ అనేది స్టాప్ అవుతుంది. అనగా లెడ్ షార్ట్స్ నుంచి హీట్ అనేది కిలోమీటర్ అండ్ వాటర్కి ట్రాన్స్ఫర్ ఆగిపోతుంది. దట్ ఈస్ ద ఫైనల్ టెంపరేచర్, ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ లెడ్ దట్ ఈజ్ ఈక్వల్ T2°C. బాయిలింగ్ చేస్తున్నప్పుడు ఇది 100°C ఉంటుంది. తర్వాత ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈక్విలిబ్రియం వచ్చిన తర్వాత టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ దట్ ఈజ్ ఈక్వల్ T3°C. ఫైనల్గా మనం టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ కిలోమీటర్లో ప్రస్తుతానికి వాటర్ అలాగే లెడ్ షార్ట్స్ ఉన్నాయి. ఫైనల్గా దీని యొక్క మాస్ని మనం వెయింగ్ స్కేల్పై మళ్ళీ మనం మెజర్ చేయాలి. ఆ మాస్ని మనం M3 grams అని అనుకుందాం. మాస్ ఆఫ్ ద కిలోమీటర్ వాటర్ ప్లస్ లెడ్ షార్ట్స్, ఈ మూడు ఉన్నటువంటి మాస్ని మనం M3 grams అని అనుకుందాం. ఈ విధంగా మనం 6 మెజర్మెంట్స్ అనేవి, 1 మాస్ ఆఫ్ ద కిలోమీటర్ M1 grams, మాస్ ఆఫ్ ద కిలోమీటర్ ప్లస్ వాటర్ M2 grams, టెంపరేచర్ ఆఫ్ ద కిలోమీటర్ T1°C, ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్ T2°C, టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్, దిస్ ఈస్ ద ఫైనల్ టెంపరేచర్ దట్ ఈస్ T3°C అండ్ మాస్ ఆఫ్ ద కిలోమీటర్ వాటర్ అండ్ లెడ్ షార్ట్స్. సో ఈ విధంగా 6 మెజర్మెంట్స్ అనేది మనం ఎక్స్పెరిమెంటల్ ద్వారా మనం ఫైండ్అవుట్ చేస్తాం. ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటాం. ఇవన్నీ వచ్చిన తర్వాత మనం స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్ అనేవి ఎలా ఫైండ్అవుట్ చేయాలో, ద ప్రిన్సిపల్ ఈజ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్. ఇదేంటంటే నెట్ హీట్ లాస్ట్ దట్ ఈజ్ ఈక్వల్ నెట్ హీట్ గెయిన్. ఇక్కడ లాస్ట్గా కోల్పోయింది హీట్ని ఏది గెయిన్ చేసిందంటే ఇక్కడ లెడ్ షార్ట్స్ హీట్ని లాస్ అయ్యింది, ఇక్కడ గెయిన్ చేసింది కిలోమీటర్ అలాగే వాటర్, ఇవి రెండు కూడా హీట్ని గెయిన్ చేసాయి. ఇవి రెండు మెథడ్ ఆఫ్ మిక్చర్ అనే ప్రిన్సిపల్ మనం యూజ్ చేసి నెట్ హీట్ లాస్ట్ బై ద లెడ్ షార్ట్స్ దట్ ఈజ్ ఈక్వల్ నెట్ హీట్ గెయిన్ బై ద కిలోమీటర్ అండ్ వాటర్, ఈ ప్రిన్సిపల్ ఉపయోగించి మనం స్పెసిఫిక్ హీట్ మనం ఫైండ్అవుట్ చేయొచ్చు. దీనికి మనం ఉపయోగించవలసింది U ఈజ్ ఈక్వల్ ఎంఎస్ డెల్టా టీ అనేటువంటిది. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే హీట్ని కాల్కులేట్ చేయడానికి ఎంఎస్ డెల్టా టీ అనే ఫార్ములా యూజ్ చేసి హీట్ని మనం కాల్కులేట్ చేయవచ్చు. ఇక్కడ లెడ్ షార్ట్స్ ఎంత లాస్ అయ్యిందా హీట్ అనేది ఎంఎస్ డెల్టా టీ యూజ్ చేసి కాల్కులేట్ చేస్తాం. అలాగే నెట్ హీట్ గెయిన్ బై ద సిఎం అంటే కిలోమీటర్ దట్ ఈజ్ ఈక్వల్ ఎంఎస్ డెల్టా టీ, అన్నిటికీ ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం. నెక్స్ట్ నెట్ హీట్ గెయిన్ బై ద వాటర్ కూడా ఎంఎస్ డెల్టా టీ. సో ఈ ఎంఎస్ డెల్టా టీలో దేనికి సంబంధించినటువంటి వివరాలు అవి మనం ఆల్రెడీ ఫైండ్అవుట్ చేసినటువంటి 6 మెజర్మెంట్స్ మనం అక్కడ వేద్దాం. ఫస్ట్ ఎం మీన్స్ లెడ్ షార్ట్స్ తాలూకా మాస్. సో M3 grams అనేది ఏంటంటే కిలోమీటర్ అండ్ వాటర్ అండ్ లెడ్ షార్ట్స్, ఈ మూడిటి యొక్క మాస్. అలాగే M2 grams అనేది కిలోమీటర్ అండ్ వాటర్. సో M3 minus M2 చేస్తే మనకి లెడ్ షార్ట్స్ తాలూకా మాస్ అనేది వస్తుంది. సో లెడ్ షార్ట్స్ తాలూకా మాసు
m3 - m2. సో మాస్ అనేది మనం ఇచ్చినటువంటి కనుగొన్నటువంటి రిజల్ట్ పెట్టి మనం ఇక్కడ రాస్తున్నాం. ఎస్ అనేది లెడ్ షాట్ తాలూక స్పెసిఫిక్ హీట్, ఇదే మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఎస్ఎల్. నెక్స్ట్ డెల్టా టీ, లెడ్ షాట్ తాలూక ఇనిషియల్ టెంపరేచర్ T2°C అంటే 100°C. తర్వాత మిక్సర్ ఫైనల్ టెంపరేచర్ ఎంత అంటే T3. సో T2 ఎక్కువ ఉంటుంది, T3 తక్కువ ఉంటుంది రెడ్ షార్ట్స్కి. దట్ ఈస్ T2 - T3, దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద రెడ్ షార్ట్స్. సో ఎం వేసాం, ఎస్ఎల్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయాలి, టీ అనేది కూడా మనం ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు T2 - T3. నెక్స్ట్ కిలోమీటర్ యొక్క మాస్, ఫస్ట్దే m1 grams. సో m1 అనేది కిలోమీటర్ యొక్క మాస్. మరి కిలోమీటర్ అంటే కాపరు, దాన్ని మనం ఎస్ఎస్సి అంటాం. ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కాపర్ దట్ ఈస్ 0.00095 calories gram degrees. దిస్ ఈజ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కిలోమీటర్. అది ఇక్కడ మనం వేస్తాం. సో డెల్టా టీ అనేది కిలోమీటర్ యొక్క టెంపరేచర్లో డిఫరెన్స్. ద ఫైనల్ టెంపరేచర్ T3, ఇనిషియల్ టెంపరేచర్ T1. సో T1 తక్కువ ఉంటుంది, T3 ఎక్కువ ఉంటుంది, కాబట్టి T3 - T1, దట్ ఈస్ టెంపరేచర్ డిఫరెన్స్. సేమ్ వాటర్ కూడా మనం అక్కడ Q = ms ∆T ఫైండ్ అవుట్ చేస్తాం. వాటర్ యొక్క మాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఓన్లీ కిలోమీటర్ m. సో ms ∆T వాటర్కి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. m అంటే వాటర్ యొక్క మాస్ m1 grams, m2 - m1, ఎందుకంటే m2 అనేది కిలోమీటర్ ప్లస్ వాటర్ యొక్క మాస్, m1 అనేది ఓన్లీ కిలోమీటర్ మాస్. m2లోంచి m1 తీసినప్పుడు మాస్ ఆఫ్ ది వాటర్ వస్తుంది m2 - m1. ఎస్ మీన్స్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది వాటర్. సో అది మనకి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది వాటర్ అనేది 1 calorie gram calorie per gram degree Celsius. ఆ విషయం మనకు తెలుసు. నెక్స్ట్ డెల్టా టీ అనేది వాటర్ ఎంత టెంపరేచర్లో డిఫరెన్స్ వచ్చింది, ఫైనల్ టెంపరేచర్ T3, ఇనిషియల్ టెంపరేచర్ T1. సో T3 - T1, అన్ని వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేసాం. ఈ వాల్యూస్ని బట్టి మనం ఎస్ఎల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ఎల్ ఎలా వస్తుంది? ఎస్ఎల్ అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది లెడ్ షార్ట్స్. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వేసుకుందాం, m1, ఎస్ఎస్సి, T3 - T1, ప్లస్ m2 - m1, ఎస్డబ్ల్యూ, T3 - T1, హోల్ బై ఈ m3 - m2 = అవతలకి వెళ్తుంది. సో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది లెడ్ షార్ట్స్ అనేది ఈ ఫార్ములా ప్రకారం SL = m1 SSC T3 - T1 ప్లస్ m2 - m1 SW T3 - T1 బై m3 - m2 T2 - T3. సో ఇక్కడ సింప్లిఫై చేద్దాం. T3 - T1 అనేది కామన్గా తీద్దాం, T3 - T1. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ m1 SC, ఇందులో ఉన్న టర్మ్స్ m2 - m1 SW బై సేమ్ m3 - m2 T2 - T3. సో ఈ ఫార్ములాను మనం ఉపయోగించి ఎస్ఎల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది లెడ్ షార్ట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఒక విషయం గమనించండి, ఈ డెరివేషన్ ఆఫ్ ది ఈ ఫార్ములా అనేది లేదంటే ఈ సింప్లిఫికేషన్ అనేది మీరు కంటస్థం చేస్తే రాదు. Q = ms ∆T మెథడ్ ఆఫ్ మిక్చర్స్ ఆ యూజ్ చేసి మీరు అక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసి వెళ్ళిపోతే చాలా సులువుగా మనకి ఈ ఫార్ములా అనేది మనకి వచ్చేస్తుంది. ఎగ్జామినేషన్లో కంపల్సరిగా ఈ ప్రొసీజర్ అంతా రాయాలి మీరు స్పెసిఫిక్ హీట్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఈ ప్రొసీజర్ అంతా మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా చేసిన తర్వాత ద రిజల్ట్ ఎంత రావాలంటే 0.031 calories per gram degree Celsius. సో ఈ విధంగా స్పెసిఫిక్ లెడ్ షార్ట్స్ తాలూకా స్పెసిఫిక్ హీట్ 0.031 calories per gram degree Celsius అనేది రిజల్ట్ రావాలి మనకి. తర్వాత ఎగ్జామినేషన్లో లెడ్ షార్ట్స్ మాత్రమే ఇవ్వవచ్చు, ఒకసారి అల్యూమినియం బాల్స్ ఇవ్వచ్చు, లేదా ఐరన్ బాల్స్ ఇవ్వచ్చు. సో ఆ విధంగా ఇచ్చినప్పుడు లెడ్ షార్ట్స్కి బదులు మీరు అల్యూమినియం ఆర్ ఐరన్ అనేది యూజ్ చేసి మొత్తం ఈ ప్రొసీజర్ అంతా కూడా మీరు రాయాల్సి ఉంటుంది. ఎస్, మనబడి ఛానల్ అనేది 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్ హై స్కూల్ పిల్లలకి
ప్రతిరోజు కూడా వీడియోస్ అనేవి తయారు చేసి పంపబడతాయి. దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోలు నచ్చిన వెంటనే లైక్ బటన్ నొక్కండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్ కూడా మీరు టచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ సింబల్ కూడా మీరు టచ్ చేయండి. తర్వాత ఇంపార్టెంట్గా మీ యొక్క అభిప్రాయాలు అలాగే మీ యొక్క డౌట్స్ని కూడా మీరు కామెంట్ రూపంలో పెడితే వెంటనే నేను సమాధానం కూడా ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.